పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రియ స్నేహితులారా జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అరవై తొమ్మిదవ కీర్తన మీద ధ్యానం చేద్దాం అరవై తొమ్మిదవ కీర్తన శోకగీతం అని చెప్పబడుతోంది ఈ శోక గీతంలో నాలుగు విషయాలను మనం గమనించవచ్చు మొదటిది దైవభక్తుడు తన జీవితంలో బాధలు అనుభవిస్తున్నాడని ఎవరి కోసం ఆ బాధలను నిందలను అవమానాలను భరిస్తున్నాడో ఎవరి ద్వారా వాటిని ఎదుర్కొంటున్నాడో అని దేవుని దగ్గర తన బాధను మనసు విప్పి వ్యక్తం చేస్తున్నాడు రెండవదిగా దైవభక్తుడు తనను దేవుడు అన్ని బాధల నుండి అవమానాల నుండి గట్టెక్కించాలని తన మంచి జీవితానికి గాను తనను దీవించాలని శత్రువుల నుండి తనను రక్షించాలని కోరుకుంటున్నాడు మూడవదిగా తన విరోధులను దేవుడు శిక్షించాలని సజీవుల గ్రంథము నుండి వారి పేర్లు మాసిపోయేటట్లు చేయాలని దేవుని కోపాగ్ని వారిపై రావాలని దేవుని ప్రార్థిస్తున్నాడు నాలుగవదిగా ప్రభువును గీతాలతో కీర్తించడం కృతజ్ఞతా స్థుతులతో ఆయనను స్థుతించడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో ప్రభువు ప్రభువుని సే సేవకులు వారి బిడ్డలు ఎంతగా దీవించబడతారో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా అరవై తొమ్మిదవ కీర్తనలో ఈ నాలుగు విషయాల గురించి ధ్యానించి మన జీవితాలకు అన్వయం కావించుకొని దేవుని అపార దీవెనలను పొందుటకు ప్రయత్నించుదాం మొదటిది దైవభక్తుడు నాలుగవ వచనంలో నా శత్రువులు నిష్కారణముగా నన్ను ద్వేషించుచున్నారు నా మీద కొండెములు చెప్పుచున్నారు నన్ను చంపచూచుచున్నారు నేను అపహరింపని వస్తువును తిరిగి ఇవ్వమని అనుచున్నారు అని వాపోతున్నాడు నన్ను ద్వేషించు శత్రువులు నా తల మీద వెంట్రుకల కంటే ఎందుకు ఎక్కువగా ఉన్నారో కారణం చెబుతున్నాడు ఆ కారణం ప్రభువే అని ఆయన వల్లనే అవమానం ప్రాప్తించింది అని ఆయన వల్లనే తాను సోదరులకు పరాయివాడను అయ్యానని తోబుట్టువులకు అన్యుడనయ్యానని వాపోతున్నాడు సువార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండో వచనములలో ప్రభువు పలికిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సహితము ప్రజలట్లే హింసించిరి పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడు మహా ఆనందపడు మన జీవితాలలో మనము ప్రభువును ప్రేమించుచున్నందుకు ఆయన వాక్యమును ధ్యానము చేస్తున్నందుకు ఆయన చెప్పినట్లు ఉపవాసము చేసి ప్రార్థనలో గడుపుతున్నందుకు ఆయన కోసం వినమ్రతతో విధేయతతో ఇతరులకు సహాయం చేస్తున్నందుకు కష్టాలు అవమానాలు నిందలు మోయవలసి వచ్చినప్పుడు అదే నిజమైన ధన్యత దేవుని బహుమానానికి మనలను అర్హులనుగా చేసే ధన్యత అని పూర్వ నిబంధనలోనూ నూతన నిబంధనలోనూ అనేక మంది దైవ సేవకుల జీవితాలలో మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనము మనల్ని పిలిచిన ప్రభు యేసుక్రీస్తు కోసం శ్రమలను అనుభవిస్తున్నట్లయితే మనము ధన్యులము అని తెలుసుకోవాలి రెండవదిగా మంచిని చేసే దైవభక్తులందరూ దేవుడు తమను దీవించాలని నిష్కారణముగా తమను వేధించేవారి నుండి బాధించేవారి నుండి కాపాడాలని రక్షించాలని కోరుకుంటారు అది మనము కూడా మన జీవితాలలో ఎల్లప్పుడూ ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేయాలి కూడా కానీ మూడవ విషయానికి వచ్చేసరికి దైవభక్తుడు కీర్తనలో తన శత్రువులను విరోధులను దేవుడు శిక్షించాలని అనేక విధములైన ఆపదలలో వారు నాశనం కావాలని ఉదాహరణకు వారి భోజన బల్లనే వారికి ఉచ్చు అవ్వాలని వారి ఉత్సవ దినములు వారిని నాశనం చేయాలని వారు కన్నులు పోవాలని దేవుని యొక్క రౌద్రం వారిపై రావాలని తన సన్నిధి నుండి వారిని తరిమి కొట్టాలని వారు ఎప్పటికీ దేవుని మందిరంలో ఉండకూడదని దేవుని రక్షణలో వారు పాలు పొందకుండా ఉండాలని నీతిమంతుల జాబితా నుండి వారి పేర్లు తీసేసేయాలని ఇలా అనేక రకములైన శాపములు వారిపై రావాలని ప్రార్థిస్తున్నాడు ప్రియ స్నేహితులారా ఈ విషయానికి వస్తే మానవులుగా మన శత్రువులు మనకు చేసిన అన్యాయం కానీ మనలను గాయపరిచిన తీరును కానీ మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటాము ఈ సందర్భంలో మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదవ వచనములలో ప్రభువు పలికిన మాటలను ధ్యానించుదాం నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ప్రియ స్నేహితులారా దేవుడు ఇచ్చిన ముఖ్యమైన రెండు ఆజ్ఞలలో రెండవది కూడా ఇదే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము కష్టమనిపిస్తుందేమో కానీ మన పరలోక తండ్రికి తగిన బిడ్డలుగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన శత్రువుల ద్వారానే అది సాధ్యం అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం విశ్వసించాలి అందుకు కావలసిన సాధన చేయాలి నాలుగవదిగా దైవభక్తుడు ప్రభువును స్థుతించడంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై నుండి ముప్పై మూడవ వచనం వరకు ఉన్న వచనములలో నేను గీతములతో ప్రభువును కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయనను శ్లాఘించెదను ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు ప్రభువు ఆర్తుల మొరా వినును ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయడు ముప్పై ఆరవ వచనంలో దాసుల బిడ్డలు ఆ నేలను వారసత్వముగా బడ ఎదురు ఆయనను ప్రేమించువారు ఆ తావున వసింతురు అవును ప్రియ స్నేహితులారా మనము దేవుని స్థుతించినప్పుడు ఆయనకు ప్రీతి కలిగించిన వారం అవుతాము మరీ ముఖ్యంగా కష్టములలో బాధలలో శోధనలలో వేదనలలో ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రభువు మనలను అనాదరము చేయక ఆయన వారసత్వంలో పాలు పంచుకునే పవిత్ర ప్రజలుగా ఆయన బిడ్డలుగా మనలను బహూకరించును నిరీక్షణ క్రైస్తవ విశ్వాసానికి ఆయువుపట్టు దేవునికే స్థుతి ఘనత మహిమ ఆరాధన దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్